కణాచిల కవులకు పట్టుకొమ్మల సాహితీ సాహిత్య నృత్య సాంస్కృతిక సభలకు ప్రధాన వేదికగా గత 50 సంవత్సరాలుగా సేవలందిస్తున్న రవీంద్ర భారతి. రవీంద్ర భారతి హైదరాబాద్ నడిబొడ్డున కళలకు కాణాచిల కవులకు పట్టుకొమ్మల సాహితీ సాహిత్య నృత్య సాంస్కృతిక సభలకు ప్రధాన వేదికగా గత 50 సంవత్సరాలుగా సేవలందిస్తోంది రవీంద్ర భారతి. దేశ విదేశీ తెలుగు వారందరూ కళామ తల్లికి సగౌరవంగా సమర్పించుకుంటున్న మహామంగళహారతి ఈ రవీంద్ర భారతి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సువారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ కన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద జూలై లేదా ఆగస్టు నెల ఆషాఢ మాసంలో వచ్చేది ప్రధాన పండుగ. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం మరియు రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో అత్యంత వైభవంగా అమ్మవారికి జరిపే జాతర ఈ బోనాల పండుగ. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు బెల్లం ఉల్లిపాయలతో చేసిన నైవేద్యాన్ని మట్టి కుండంలో కానీ రాగి పాత్రల్లో కానీ పెట్టుకొని పసుపు కుంకుమలతో కడి అంటే తెల్లని ముగ్గు వేప మండలతో అలంకరించి పైన ఒక దీపం వెలిగించుకుని డబ్బు తదితర వాయిద్య బృందాలతో ఆలయాలకు పండుపదండాలుగా వస్తుంటారు. సంవత్సరం అంతా వచ్చే పండుగల్లో ఈ బోనాల పండుగ మహిళలకు చాలా విశిష్టమైనదని చెప్పాలి. స్త్రీ శక్తిని లోకాలకు చాటి చెప్పే ఈ పండుగలో మైసమ్మ ఓచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ ఓలేరమ్మ మారెమ్మ మున్నగు పేర్లతో పిలువబడే ఈ 7 అమ్మవార్ల ఆలయాలను అత్యంత సుందరంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో ఈ బోనాలను సమర్పిస్తారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న బోనాల పండుగను ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి మంగళ గురు ఆదివారాలలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవికి బోనాలు సమర్పిస్తారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి శ్రీ కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చి ప్రభుత్వం గత 5-6 ఏళ్లుగా కొన్ని 10 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ ఉత్సవాల నిమిత్తం ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు కావలసిన సౌకర్యాల పట్ల సానుకూలత చూపడం నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న అద్భుత కృషిని కొనియాడవలసిందే. శ్రీ చంద్రశేఖరరావు గారు ఈ బోనాల పండుగ ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం ఎంతైనా ఉదాహరణ. వారు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రిగా రావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. వారున్న రోజులలో శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందిస్తారన్నారో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు భక్తితో సమర్పించి వజ్రాలు పొదిగిన ముక్కు పుడక ముట్టు చేతిలో బంగారు కట్కంతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వబోతోంది. తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బోనాల పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా తెలంగాణ అంతటా జరిపించబడుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దశ దిశలా చాటిన బతుకమ్మ పండుగ ముందుగా ఈ కార్యక్రమాలను రూపొందించడంలో శ్రీనివాస్ గౌడ్ గారు అత్యంత ప్రతిభా పాఠవాలను చూపారు. బతుకమ్మ పండుగల ఉత్సవాల నిర్వహణతో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మాజీ ఎంపీ శ్రీ కె కవిత గారి కృషి మరువలేనిది మరుపురానిది. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే.